నమస్తే అండి ఈ రోజు నేను ఆనియన్ రింగ్స్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలి అని చూపిస్తున్నాను ఇవి వెరీ వెరీ క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి పైగా మనకు జస్ట్ 10 మినిట్స్ కంటే తక్కువలో అయిపోతుందండి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి పలే క్రిస్పీగా ఉంటాయి సో వీటికి కావాల్సినటివి ఫస్ట్ 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ అలాగే 1/4 కప్పు మైదా పిండి తీసుకుందాము దీనిలోకి మీకు తగినంత ఉప్పు అలాగే కారం వేసుకోండి నేను జస్ట్ 1/2 టీస్పూన్ వేస్తున్నాను ఈచ్ ఇవని కొంచెం వాటర్ వేసి స్లర్రీ లాగా తయారు చేద్దాము చూడండి ఇలా ఉండాలి కొంచెం థిక్ పేస్ట్ ఇది మరీ స్లైమీగా ఉండకూడదు అలానే మరీ థిక్ గా ఉండకూడదు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ కావాల్సిన ఆనియన్స్ తీసుకొని సన్న సన్నగా రింగ్స్ లాగా మనం కట్ చేద్దాము ఇలా రౌండ్ రౌండ్ గా కట్ చేసుకొని ఇలా ఔటర్ లేయర్ తీస్తే వచ్చేస్తుంది ఇలా 1/1 రింగ్ బయటికి తీసేసుకుందాము సో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ రింగ్స్ ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనము చివరికి వచ్చిన ఆనియన్ రింగ్ లో అంటే లాస్ట్ తోల్ దగ్గర ఉండేది కొంచెం సన్నగా ఉంటుంది కదా అలాంటప్పుడు 2 వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్లరీ దీనిలో వేసుకొని దీని బాగా కోట్ అయ్యేలాగా బాగా ముంచేసి ఇది తీసుకొని దీని తీసుకొని అంత కోట్ అయిన దాన్ని మన బ్రెడ్ క్రంబ్స్ ఉన్నాయి కదండి నేను ఇదివరకు ఒక వీడియో చేశాను హౌ టు మేక్ బ్రెడ్ క్రంబ్స్ అని అది ఒకసారి చెక్ చేయండి మన బ్రెడ్ క్రంబ్స్ అన్ని తీసుకొని దీని బాగా కోట్ ఇలా తీసుకొని ఒక్కొక్కటి మనం ప్లేట్ లో రెడీ చేసి పెట్టుకుందాము అంత స్లరీ కోట్ చేసుకొని ఇది మన బ్రెడ్ క్రంబ్స్ ఇలా ఇలా మిగతా ఆనియన్ రింగ్స్ అన్ని రెడీ చేసుకుందాం ఇలా మన ఆనియన్ రింగ్స్ అన్ని బ్యాచుల్ బ్యాచుల్ గా రెడీ చేసుకుందామండి ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై కి హీట్ చేద్దాము మనం చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ అన్ని ఒక్కొక్కటి వేద్దాము ఫస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అస్సలు టచ్ చేయకండి ఆ తర్వాత స్లోగా మనం వీటిని ఫ్లిప్ చేద్దాము సో దట్ బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ అవడానికి చూసారా ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి ఇంకొక ఫ్యూ సెకండ్స్ ఉండి తీసేద్దాము ఇప్పుడు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి మనం ఇవన్నీ తీసేద్దాము ఇలా స్ట్రైనర్ మీద ఒక నిమిషం ఉంచితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా డ్రైన్ అవుట్ అవుతుందండి అసలు ఎంత బాగున్నాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చూసారు కదండి మన వెరీ వెరీ క్రిస్పీ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత సింపుల్ గా ఎంత ఫాస్ట్ గా అయిపోయా పైగా చూడండి ఎక్స్ట్రీమ్లీ క్రిస్పీ మనం కొన్న వాటికంటే కూడా చాలా రుచిగా ఉంటాయి ఇవి ఇలా తీసుకొని మనం చక్కగా ఇలాగా సాస్ టమాటో సాస్ అద్దుకొని తింటే అసలు ఎంత బాగుంటాయో మన టీ టైం అప్పుడు లేదా స్నాక్స్ గా దేనికన్నా కూడా ఉపయోగించవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయి నాకు కామెంట్ పెట్టండి బాయ్.